ఇంత ముందు లిక్క పాన్ అలవాటు ఉండే మేడం. ఓకే, అయితే బంద్ చేసాం మేడం. కానీ ఇప్పుడు ఈ మధ్య కొంచెం చిగుర్ల నుంచి బ్లడ్ వస్తుంది మేడం. అది చిగుర్లు అనేది కొంచెం లైట్ గా మన తెల్లగా నందులాగా అవుతున్నాయి మేడం. ఈ చిగుర్లలోని నెత్తరొచ్చిన చిగుర్లలో తెల్లగా మారడం అంటే చిగుర్లలో చీమ్ పట్టిన చిగుర్లలో ఇన్ఫెక్షన్ అంటే చిగుర్లకు కొంచెం జబ్బు చేసిందని అర్థం. దీనికి చికిత్స చాలా సులువు అండి. జస్ట్ క్లీనింగ్ చేసుకోవడం ద్వారా ఈ చిగుర్లలో ఇన్ఫెక్షన్ తీసేయచ్చు. పళ్ళను ఎలా క్లీన్ చేస్తారో చిగుళ్ళను కూడా అలాగే క్లీన్ చేస్తారు. చిగుళ్ళు క్లీన్ చేయడానికి లేజర్ అనేది వాడతాం. అలా కానీ మీరు క్లీన్ చేసుకోలేదు, మీరు అలాగే నెగ్లెక్ట్ చేస్తే జరిగే ప్రాబ్లం ఏంటంటే, ఒకటి చిగుర్లు మెత్తబడిపోతాయి, రెండు నోరు దుర్వాసన వస్తుంటది, మూడు ఈ చిగుర్లలో ఉండే ఇన్ఫెక్షన్ అనేది చిగుర్ల వరకే పరిమితమై ఉండదు, నోట్లో ఉండే ఇన్ఫెక్షన్లు అన్నిటికీ కూడా పాకే లక్షణం ఉంటది. అదేం చేస్తుంది, ఈ చిగుర్ల నుంచి ఆ ఇన్ఫెక్షన్ అనేది పళ్ళ పట్టుకునే ఎముక వరకు వెళ్ళిపోయి ఆ ఎముకను తినేస్తుంది. ఎప్పుడైతే ఆ ఎముక అరిగిపోయిందో పళ్ళు త్వరగా కదిలిపోయే అవకాశాలు పూర్తిగా ఉంటాయి. చాలా మందికి చూడండి, 20లో 30లోనే పళ్ళు రాలిపోతుంటాయి వాటంతట అవి, కానీ పెయిన్ అనేది ఉండదు. జనరల్ గా పళ్ళు అనేవి మనకు 60-70 సంవత్సరాలు నోట్లో గట్టిగా ఉండడానికి ఏర్పాటు చేయబడినవి. ఇలా జరుగుతుందంటే కేవలం చిగుళ్లలో ఇన్ఫెక్షన్ వచ్చి మీరు సరైన టైంలో ట్రీట్మెంట్ చేసుకోకపోవడం వల్లే పళ్ళు కదిలిపోవడం అనేది కనపడుతుంది. మీరు ఎక్కడ, మీరు నల్గొండ నుంచి కాల్ చేస్తున్నారు, ఖమ్మంలో బ్రాంచ్ ఉంది, కరీంనగర్లో బ్రాంచ్ ఉంది, మంచిర్యాలలో ఉంది, హన్మకొండలో ఉంది, హైదరాబాద్లో ఉంది, నిర్మల్లో కూడా ఉంది, నిజామాబాద్లో ఉంది. ఈ బ్రాంచెస్లో ఏదో ఒక బ్రాంచ్కి వెళ్ళి క్లీన్ చేయించుకోండి, వెంటనే మీ సమస్య సాల్వ్ అయిపోతుంది. ఇంకోటి ఏంటి, చాలా మందికి హ్యాబిట్స్ ఉంటాయి, గుట్కాలు తినడం, పాన్లు తినడం, ఒక్క పళ్ళు వేసుకోవడం, టీలు కాఫీలు ఎక్కువ తాగడం, ఇలా అన్ని చేయడం వల్ల వాళ్ళ పళ్ళు బ్రౌన్ కలర్లో మారిపోతాయి. ఇది ఒక ఇబ్బందికరమైన సోషల్ ప్రాబ్లం. అంటే మనం మాట్లాడినప్పుడు కూడా తెల్లగా ఉండాల్సిన పళ్ళు ఎరుపు రంగులో ఉంటే ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది, కానీ దాన్ని తీసేయచ్చు ఆ కలర్ ని పళ్ళ మీద నుంచి. దాన్ని పర్మనెంట్ గా అది పట్టుకోదు, పంటి పై పొరల్లోని ఈ లేయర్ అనేది ఉంటుంది. సో మనం టూత్ వైట్నింగ్ అనే ట్రీట్మెంట్ ద్వారా ఈ పళ్ళు పట్టుకున్న ఈ ఎర్ర కలర్ ని కానీ పసుపచ్చ కలర్ ని కానీ పళ్ళ నుంచి వేరు చేసి పళ్ళని తెల్లగా మెరిపించవచ్చు. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో ఎవరికైనా పళ్ళు పసుపచ్చగా మారిపోతున్నా, ఎరుపు రంగులోకి మారిపోతున్నా, గ్రీన్ కలర్ లో మారిపోతున్నా, మధ్యలో జరిగిన లేకపోతే పుట్టుకతో ఇలాంటి సమస్యలున్నా అస్సలు ఇబ్బంది పడద్దు. దానికి చక్కటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. పళ్ళని చక్కగా తెల్లగా ఎవరైనా మెరిపించుకోవచ్చు. వయసుతో నిమిత్తం అసలు లేదు. పసిపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా కూడా ఈ చికిత్స చేసుకోవచ్చు. నెక్స్ట్ కాల్ తీసుకుందాం, వరంగల్ నుండి సుజాత గారు. నమస్తే అండి. హలో, నమస్తే మేడం. నమస్తే సుజాత, చెప్పండి. నాకు రూట్ కెనాల్ చేసింది మేడం, పైన దంతానికి కోలు పడింది. అయితే రూట్ కెనాల్ చేసి ఆపేసింది మేడం, మళ్ళీ పక్క చూడ వచ్చిందని అంటున్నారు మేడం. పక్క పళ్ళకి మనం సరైన టైంలో కనుక ట్రీట్మెంట్ చేసుకోకపోతే పక్క పళ్ళకి కూడా ఈ పుచ్చిపోయిన పళ్ళు అనేవి పాకుతాయి. ఎప్పుడైతే పళ్ళల్లో రంధ్రాలు ఉన్నాయో, పళ్ళల్లో పిప్పి పళ్ళు అయినాయో, మనం వెంటనే వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోవాలి అని నేను ప్రతి అవేర్నెస్ ప్రోగ్రామ్ లో అందుకే చెప్తుంటాను. లేకపోతే ఏమవుతుందంటే ఈ పిప్పి అనేది పక్క పళ్ళకి పాకే లక్షణం ఉంటుంది, 4-5 పళ్ళు పాడైపోతాయి. ఇంకోటేంటి, ముక్కలు ముక్కలుగా విరిగిపోయి మొత్తం మన నోట్లో ఉండే పళ్ళన్ని పోగొట్టుకుంటాం. మన ఒరిజినల్ పళ్ళు గట్టిగా ఉండాల్సినవి. మూడోది, నోరు భయంకరమైన దుర్వాసన వస్తుంటది. అందుకే వెంటనే ట్రీట్మెంట్ చేసుకోవాలి. అమ్మ ఇప్పుడే స్టార్ట్ అయి ఉంటదమ్మ మీకు అందులో ఆ పక్కన పిప్పి అనేది, జస్ట్ ఒక ఫిల్లింగ్ పెట్టించుకోండి, కేవలం 5 నిమిషాల్లో ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఇబ్బంది ఏం పడకండి, ఇప్పుడైనా నెగ్లెక్ట్ చేయకండి. రూట్ కెనాల్ చికిత్స వరకు వెళ్ళదు. మీరు వరంగల్ నుంచి కాల్ చేస్తున్నారు, హన్మకొండలో బ్రాంచ్ ఉంది, స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి వెళ్ళండి. మరొకసారి నేను అందరికి చెప్తున్నాను, ఎవరికి నోట్లో పెయిన్ ఉన్నా, ఇబ్బంది పడుతున్నా, పుళ్ళున్నా, బాగా బాధపడుతున్నా, అస్సలు ఇబ్బంది పడకండి. 12లో అన్ని బ్రాంచెస్ లో కూడా ఇప్పుడు ఉచితంగా చూస్తున్నారు, ఉచితంగా ఎక్స్రేలు తీస్తున్నారు, ఉచితంగా మందుల చిట్టి రాసిస్తున్నారు. మీకు మీరు సొంత వైద్యం చేసుకుని ఉన్న సమస్యల్ని పెంచుకుని బాగా పుళ్ళు పెద్దవైపోయి బాగా చిగుళ్ళలో రక్తం రావడం ఎక్కువైపోయి ఇలాంటి ఇబ్బందులన్నీ మీరు పెంచుకునే కన్నా డాక్టర్ దగ్గర ఉచితంగా చూస్తున్నారు కాబట్టి మీరు కంఫర్టబుల్ గా వెళ్ళి డాక్టర్ గారితో చూపెట్టుకుని డాక్టర్ గారు ఏం చెప్తారో విని డాక్టర్ గారు ఇచ్చిన మందులు వాడడం వల్ల మీ సమస్య పెరగకుండా ఆపగలం. అట్లీస్ట్ ఉన్న సమస్యలు తీసేయలేకపోయినా అలా చేయడం వల్ల మీకే డెఫినెట్ మంచి జరుగుతుంది. దీనికి ఎలాంటి లిమిట్ లేదు. అంటే 4 వెళ్ళాలి, 3 వెళ్ళాలని లిమిట్ ఏం లేదు. ఎంతమంది అయినా వెళ్ళచ్చు, కుటుంబం మొత్తం కూడా వెళ్ళచ్చు. మీ పిల్లల విషయం పట్ల తెలుసుకోవచ్చు, పెద్దవాళ్ళ విషయాలు తెలుసుకోవచ్చు. మీరు చేయవలసిందల్లా, మీకు నిజంగా మేము ఇస్తున్నది మీకు ఉపయోగపడుతుంది, మీకు అన్ని సమస్యలు ఉన్నాయి, మీ నోట్లో జరిగే మార్పులు మీరు తెలుసుకోవాలనుకుంటున్నా, స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేయండి. 4142000 నెంబర్ కాల్ చేసి మీరు బ్రాంచ్ లో రిజిస్టర్ చేసుకుని దగ్గరగా ఉండే బ్రాంచ్కి వెళ్ళి కంఫర్టబుల్ గా చూపించుకోండి.
పాయింట్ అండి. చాలా మందికి చిగుల నుండి రక్తం కారుతూ ఉంటుంది, అసలు ఎందుకు ఈ రక్తం కారుతూ ఉంటుంది, అలాగే ఆపడం సాధ్యమవుతుందంటారా? చాలా ఈజీ అమ్మా, ఇందాక నేను చెప్పినట్టు చిగుళ్ళ నుంచి నెత్తురు కారుతుంది. చాలా మంది పడుతూకుంటే నెత్తురు కారుతుంది, నిద్ర లేవగానే నెత్తురు కనపడుతుంటది, ఉమ్మినప్పుడు నెత్తురు కనపడుతుంటది, గట్టి పదార్థాలు కొరుకుతుంటే నొప్పి పుడుతుంటే కనపడతాయి. పళ్ళని చూస్తే శుభ్రంగా అనిపిస్తాయి కానీ చిగుళ్ళ నుంచి నెత్తురు వస్తుంటది. అంటే పళ్ళల్లో ఇన్ఫెక్షన్ కాదు, చిగుళ్ళలో ఇన్ఫెక్షన్. చాలా ప్రమాదకరమైనది కూడా, ఎందుకంటే ఈ చిగుళ్ళ ఇన్ఫెక్షన్ లో నొప్పి అన్నది కనపడదు ఎవరికి, అదే ఇక్కడ ప్రాబ్లమేటిక్ సిచ్యువేషన్. నొప్పి వస్తే ఏ పేషెంట్ అయినా డాక్టర్ దగ్గరికి వెళ్తారు, నొప్పి వచ్చిందని ట్రీట్మెంట్ చేసుకుంటారు. నొప్పి లేకపోవడం వల్ల వాళ్ళకి తెలియదు చిగుర్ల నెత్తరు వస్తుంటే వేరు చేసింది అనుకుంటారు. కానీ కొంత కాలానికి ఏమవుతుందంటే మీకు తెలియకుండానే మీ పళ్ళు రాలిపోతూ ఉంటాయి. ఈ చిగుళ్ళ ట్రీట్మెంట్ సరైన టైంలో మీరు చేసుకుంటే మీకు జరిగే మంచి మీ పళ్ళ జీవిత కాలం మీరే పెంచుకోగలుగుతారు. సేమ్ మీరు చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ తీసుకున్నారనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ చిగుళ్ళ నుంచి రక్తం రావడం ఆగిపోయింది అనుకోండి, మీ పళ్ళ జీవితకాలం పెరుగుతుంది. ఇలా మీరు జస్ట్ మెయింటైన్ చేసుకుంటే చాలు, జీవిత కాలంలో ఎప్పుడు పళ్ళు ఊడిపోకుండా కదిలిపోకుండా మనం ఈజీగా ఆపచ్చు. ఒక 60-70 సంవత్సరాలు కృత్రిమ దంతాలపైన ఆధారపడకుండా మనం చేసుకోవచ్చు. రైట్ అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. సికింద్రాబాద్ నుండి త్రివేణి గారు నమస్తే అండి. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు మాట్లాడండి. హలో, హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి. మ్యామ్ పళ్ళు ఎత్తుగా వచ్చి మధ్యలో గ్యాప్స్ ఉన్నాయి మ్యామ్ ఎక్కువగా. ఏజ్ ఎంత మీది? ఏజ్ 20 మ్యామ్. 20? ఇది చిన్నప్పటి నుంచి ఉందమ్మా, ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయిందా? లేదు మ్యామ్, చిన్నప్పుడు నార్మల్ గానే ఉంది, మధ్యలో లూజ్ అయినట్టుగా అనిపిస్తుంది. 20 సంవత్సరాలకి పళ్ళు లూజ్ అవ్వడం, పళ్ళ మధ్య సందులు రావడం, పళ్ళు ఎత్తు పెరగడం ఇందాక నుంచి మనం మాట్లాడుకునే సబ్జెక్ట్ ఇది. ఇది కేవలం చిగుళ్లలో ఇన్ఫెక్షన్స్ ఉండడం వల్లే చిన్న వయసులో చిన్న పిల్లలు అందంగా ఉండాల్సిన చిరునవ్వును పాడు చేసుకుంటా ఉన్నారు. అమ్మ ఇబ్బంది ఏం లేదు, దానికి తరిన చికిత్సలు రైట్ టైంలో డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపెట్టుకోవాలి. లోపల ఇన్ఫెక్షన్ ఉంటే లూజ్ అవుతాయి, వెంటనే ఆ ఇన్ఫెక్షన్ తీసేసి మీ పళ్ళని వెనక్కి పంపించవచ్చు. అంటే పళ్ళ మధ్య సందుల్ని క్లోజ్ చేయొచ్చు, పళ్ళు ఎత్తు పెరుగుతున్న పళ్ళని వెనక్కి పంపించి చక్కటి చిరునవ్వు ప్రతి ఒక్కరికి ఇవ్వచ్చు. దీనికి రెండు రకాల ఆప్షన్స్ ఉండేవి, ఒకటి క్లిప్పుల చికిత్స. క్లిప్పుల చికిత్సతోని పళ్ళ మధ్య సందులు క్లోజ్ చేయొచ్చు, ఎత్తు పళ్ళని వెనక్కి పంపించవచ్చు, వంకర అంటే ముందుకి వెనక్కి ఉండే వంకర పళ్ళని ఒక వరుసలోకి తీసుకురావచ్చు, దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. రెండోది స్మైల్ డిజైనింగ్. ఈ చికిత్సతో కూడా ఏ వయసులో ఉండే వాళ్ళకైనా ఈ సందులు క్లోజ్ చేయడం కానీ ఎత్తు పెరుగుతున్న పళ్ళని లోపలికి పంపించడం కానీ చాలా ఈజీ. ఈ అందమైన చిరునవ్వు అనేది కేవలం ఒక వయసు వరకు పరిమితం ఎప్పుడు కాదు, పుట్టుకతోనే అందమైన చిరునవ్వు ఉండాలని రూల్ ఎక్కడా లేదు. ఏ వయసు వారికైనా, ఆడ కాని మగవాని, 40, 50, 60, 70 కూడా చక్కటి చిరునవ్వుతో ఉండే అవకాశాలు ఇప్పుడు పూర్తిగా ఉన్నాయి ఆధునిక దంత వైద్యంలో. దాని స్మైల్ డిజైనింగ్ అనే కాస్మెటిక్ ట్రీట్మెంట్ ద్వారా మనం పూర్తిగా చేయగలుగుతున్నాం, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అమ్మ మీరు సికింద్రాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు, సికింద్రాబాద్ ఈస్ట్ మారేడుపల్లిలో బ్రాంచ్ ఉంది, పద్మారావు నగర్ లో బ్రాంచ్ ఉంది, ఏఎస్ర నగర్ లో బ్రాంచ్ ఉంది, అమీర్పేటలో బ్రాంచ్ ఉంది, మీ చుట్టుపక్కల అన్ని బ్రాంచెస్ ఉన్నాయి, హిమాయత్ నగర్ లో బ్రాంచ్ ఉంది. మీరు ఏదో ఒక బ్రాంచ్ కు వెళ్లి ఒకసారి చూపెట్టుకోండి. నా అడ్వైస్ మీకు ప్రత్యేకించి ఏంటంటే మీరు ఇంకా నెగ్లెక్ట్ చేయకూడదు, వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, వెళ్తే వెంటనే మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. క్లిప్పుల చికిత్సలో చాలా లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయండి. ఒకప్పుడు నల్లటి క్లిప్పులు వేసేవాళ్ళం, పళ్ళ పైన పెడితే మెటల్ క్లిప్పులు కనిపించేవి, ఇప్పుడు పంటి రంగులో ఉండే తెల్లటి క్లిప్పులు అందుబాటులో ఉన్నాయి. అలాగే పంటి వెనకాతులు అంటే నాలుగు వైపుని కూడా క్లిప్పులు వేసి ట్రీట్మెంట్ చేయగలుగుతున్నాం. ఇదివరకు సంవత్సరాలు చేసేవాళ్ళం, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అలాగా, ఇప్పుడు నెలల్లోనే రిజల్ట్ వచ్చేస్తుంది. 6 నెలలు 8 నెలలు 12 నెలలు 18 నెలలు ట్రీట్మెంట్ పూర్తయిపోతుంది. ఇదివరకు ఫెయిల్ అయ్యేవి కొన్ని ట్రీట్మెంట్స్, ఇప్పుడు ఫెయిల్యూర్స్ లేకుండా 100% రిజల్ట్ ఇవ్వగలుగుతున్నాం. టీనేజ్ పిల్లలకు మాత్రమే క్లిప్పుల చికిత్స చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు 30, 20, 40 కూడా క్లిప్పుల చికిత్స చేసి పళ్ళని అందంగా చేసి మరింత అందమైన చిరునవ్వు ఇవ్వగలుగుతున్నాం. సో ఎవరు ఇబ్బంది పడద్దు, కంఫర్టబుల్ గా ట్రీట్మెంట్ చేసుకోండి. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హైదరాబాద్ నుండి సంధ్య గారు నమస్తే అండి. హలో, హలో సంధ్య గారు, టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. హలో, అంటే కాల్ కట్ అవుతుంది. హలో మేడం, చెప్పండి. సంధ్య మేడం, నాకు ఇది దవడ పనులు పన్ను వస్తున్నా అన్నారు మేడం. నేను మామూలుగా నార్మల్ గా డాక్టర్ తో చెకప్ చేయించుకున్నాను, 2 సైడ్స్ మేడం. యాక్చువల్లీ హోల్ వచ్చి అందులో చిన్నగా పన్ను వస్తుంది, ఏదన్నా చెంగే పిండి అలాంటివి తిన్నప్పుడు సీమ్ లాగా వచ్చేసి బాగా పెయిన్ వస్తుంది మేడం. వెనకాతలు పల్లమ్మా, వెనకాతలు. మీ వయసు ఎంత? 24 మేడం. 24. వెనకాతలు పళ్ళ అన్నిటికన్నా ఆఖరి పళ్ళ?
పన్ను మేడం, ప్లస్ టూ సైడ్స్ వచ్చినాయి మేడం, ఒక్కొక్కసారి అది స్మెల్ లాగా వచ్చేస్తుంది మేడం. ఎస్ సంధ్య, ఇవి జ్ఞానదంతాలు అంటారమ్మా, ఇవి 17 సంవత్సరాల తర్వాత మొలుస్తుంటాయి. అంటే మన నోట్లో పళ్ళన్నీ వచ్చేసాక లాస్ట్ లో మొలిచే పళ్ళు ఇవి. లాస్ట్ లో ఈ వెనకాతల కింద 2 పళ్ళు, పైన 2 పళ్ళు వస్తాయి. కాకపోతే ఇవి లాస్ట్ లో వస్తాయి కాబట్టి వాటి పైకి పూర్తిగా రావడానికి ప్లేస్ ఉండదు, సగం వచ్చి సగం రాకుండా ఇరుక్కుని ఉండిపోతాయి. ఇలా ఇరుక్కుని ఉండే సమస్య వల్లే అక్కడంతా ఇన్ఫెక్షన్ అవుతుంది. ఎందుకంటే అక్కడికి బ్రష్ వెళ్ళదు మీరు శుభ్రంగా క్లీన్ చేసుకోవడానికి. ఎప్పుడైతే మూల అనేది క్రియేట్ అయిందో అక్కడంతా పాచి ఆహారం అంతా ఇరుక్కుపోయి అక్కడ ఉండే చిగురుని ఇన్ఫెక్ట్ దవడని అంతా తినేయడం, అక్కడంతా ఇన్ఫెక్షన్ రావడం, ఇలా మీరు అన్నట్టు గడ్డలుగా ఫామ్ అయ్యి చీమ్ పట్టడం లాంటివి జరుగుతుంటది. దీనికి పరిష్కారం ఆ పళ్ళు తీయించేసుకోవడమే. అది మీకు ఎందుకు పనికిరాని పళ్ళు, అటు నమలటానికి పనికిరావు, ఇటు చూడటానికి పనికిరావు, కేవలం మీకు ఎప్పటికప్పుడు అక్కడ అంతా ఇన్ఫెక్షన్ చేయడానికి మట్టికే పనికొస్తుంటాయి. ఇది ఒక రోజుతో తగ్గిపోయేది కాదు. చాలా మంది పేషెంట్లు చేసే రొటీన్ తప్పు ఏంటంటే ఒక పెయిన్ కిల్లర్ వేసుకుంటారు మెడికల్ షాప్ నుంచి మందులు తెచ్చుకుని, అలా చేయడం వల్ల అప్పటికప్పుడు తగ్గినట్టు ఉంటుంది. తరచుగా అంటే ప్రతి నెల ఈ సమస్య మీకు ఎదురవుతూనే ఉంటుంది. కొంతమందికి మీరు అలానే వదిలేస్తే నోరు కూడా దుర్వాసన వస్తుంది, ఎందుకంటే చీమ్ పడుతుంది కదమ్మా, ఆ చీమ్ వల్ల నోరు స్మెల్ వస్తుంది. రెండోది ఏంటంటే అది ఎముకలో ఇరుక్కుపోవడం వల్ల ఎముకలో గడ్డలు ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మూడోది ఆరోగ్యంగా ఉండే ముందర పనును పాడు చేస్తుంది. హ్యాపీగా తీయించేసుకోండి. హైదరాబాద్ లో 22 బ్రాంచెస్ ఉన్నాయి, మీరు ఫోన్ చేసి వెళ్ళి తీయించుకోండి. పెద్ద సమస్య ఏం కాదు, కేవలం 10 నిమిషాల్లో పన్ను తీసేస్తారు, సమస్య పర్మనెంట్ గా మీకు సొల్యూషన్ వచ్చేస్తుంది. రైట్ అండి. ఇంప్లాంట్స్ అంటే ఏంటి, ఎంతవరకు ఉపయోగపడతాయి అంటారు? ఇంప్లాంట్స్ అనేవి కృత్రిమ దంతాలని ఫిక్స్డ్ పద్ధతుల్లో పెట్టడానికి ఇంప్లాంట్స్ అనేవి ఉపయోగపడతాయి. మనం చాలా రీజన్స్ లో మన ఒరిజినల్ పళ్ళని పోగొట్టుకుంటాం. పోగొట్టుకున్నప్పుడు ఏం చేయాలి, బై డిఫాల్ట్ ఆ ప్లేస్ లో కృత్రిమ దంతాలని ఏర్పాటు చేసుకోవాలి. అలా ఏర్పాటు చేసుకోవడం ఎందుకు, ఈ కృత్రిమ దంతాలు అనేవి పూర్తిగా మీకు నమిలి తినడానికి కొరకడానికి ఉపయోగపడతాయి. అంటే మీ ఒరిజినల్ పళ్ళు మీరు ఎలా వాడతారో కృత్రిమ దంతాలు కూడా అలాగే ఉపయోగపడతాయి. తర్వాత చూడటానికి న్యాచురల్ గా ఉంటాయి. ఇది వరకు పళ్ళు ముందు పన్ను వెనక పన్ను సహాయంగా తీసుకుని బ్రిడ్జ్ పద్ధతిలో పెట్టేవాళ్ళం. ఇంప్లాంట్ అనేవి అందుబాటులోకి వచ్చాక నోట్లో ఒక్క పన్ను లేకపోయినా ఇంప్లాంట్ సహాయంతో పూర్తిగా పళ్ళు పెట్టగలుగుతున్నాం. ఏ వయసు వారికైనా, ఇది వయసు నిమిత్తం లేదు, 50లో 60లో 70లో పెట్టగలుగుతున్నాం. షుగర్ ఉంటే ఇది వరకు ట్రీట్మెంట్ చేయలేకపోయేవాళ్ళం, అంటే కృత్రిమ దంతాలు పెట్టలేకపోయేవాళ్ళం. ఇప్పుడు షుగర్ ఉన్నా ఇంప్లాంట్లు వేసే అవకాశం పూర్తిగా వచ్చింది, ఫిక్స్డ్ పద్ధతుల్లో పళ్ళు పెట్టగలుగుతున్నాం. సో లిమిటేషన్స్ అనేవి లేవు. ఇలా ఇంప్లాంట్లు పళ్ళ సెట్లు వాడే పెద్దవాళ్ళు వాడే పళ్ళ సెట్లు కూడా ఉపయోగపడతాయి. పళ్ళ సెట్లు కదిలిపోతుంటాయి, చాలా మంది పెట్టుకుంటే చేతిలోకి వచ్చేస్తుంటాయి. అలాంటి వాళ్ళకి కూడా ఇంప్లాంట్స్ పై దవడలు కింద దవడలు వేసి ఈ పళ్ళ సెట్లు వాటికి లాక్ చేయడం వల్ల, అంటే దాన్ని తగిలిచ్చేస్తాం, ఇలాగా తగిలిచ్చడం వల్ల అవి కదలడం ఊగడం అనేది ఆగిపోతుంది. సో ఇంప్లాంట్స్ అనేవి అడ్వాన్స్ ట్రీట్మెంట్, కృత్రిమ దంతాలు ఏర్పాటు చేయడానికి వచ్చినవి, అందుబాటులోకి ఎలాంటి ఇబ్బంది ఉంటుంది. ఇంప్లాంట్స్ పెట్టుకున్న తర్వాత అవి ఎంతకాలం ఉంటాయి? ఇంప్లాంట్స్ ఉంటాయండి, చాలా సంవత్సరాలు ఉంటాయి. ఇంప్లాంట్స్ తో ఇబ్బంది ఏమి లేదు. మనం వాడే వాడకను బట్టి, మనం ఎంత నీట్ గా ఓరల్ హైజీన్ మెయింటైన్ చేయడం బట్టి మన సంవత్సరాలు అనేవి అంత పెరుగుతూ ఉంటాయి. అసలు ఇబ్బంది పడాల్సిందే లేదు. ఏ వయసు వారికి ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారు, చాలా సమస్యలు ఉంటాయి నోట్లో. సగం పళ్ళు విరిగిపోయి, సగం పళ్ళు కదులుతూ, సగం పళ్ళల్లో పుప్పి పళ్ళు అయిపోయి ఏమీ తినలేక నమలలేక ఇబ్బంది పడుతుంటారు. సో వీళ్ళందరూ కూడా సడన్ గా 50లు దాటిన వెంటనే ఆహారంలో మార్పులు వచ్చేస్తూ ఉంటాయి. అంటే మెత్తటి పదార్థాలు తినడం, ఉప్మా లాంటివి చేసుకుని తినడం చేస్తారు. ఇలా ఒక 2-3 సంవత్సరాలు గడిచేసరికి మొత్తం వాళ్ళ శరీరంలో ఉన్న శక్తి అంతా క్షీణించిపోయినట్టు అనిపిస్తుంది. ఎందుకు, ఆరోగ్యకరమైన ఆహారం తినలేకపోవడం వల్ల. సో ఇలాంటి పెద్దవాళ్ళు ఎవరు ఇలా నెగ్లెక్ట్ చేయకండి. అవన్నీ సరిచేసి మీకు పూర్తిగా నమిలి తినే ఏర్పాట్లు చేసే అవకాశం ఇప్పుడు ఆధునిక దంత వైద్యంలో అందుబాటులో ఉంది. మమ్మల్ని ఒకసారి కలిస్తే మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడుండే అవకాశాన్ని, అంటే ఇప్పుడు మేము ఇస్తున్న అవకాశం మీకు అందరికీ కూడా ఉపయోగపడుతుంది. ఎలాగో ఉచితంగా చూస్తున్నారు కాబట్టి ఇది కేవలం ఆర్థిక మాన్యత వల్ల ఏర్పాటు చేయబడింది. మీరందరూ కూడా వచ్చి హ్యాపీగా మీరు ఏమి సమస్యను ఎలా సాల్వ్ చేసుకోవాలి, పూర్తిగా నమ్మిలు తినే ఏర్పాట్లు చేసుకోవచ్చు అని మిమ్మల్ని మీరు అడిగి తెలుసుకోవచ్చు. మీరు చేయవలసిందల్లా స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేయడమే. అన్ని బ్రాంచ్లో కూడా పాత 500 నోట్లు 1000 రూపాయల నోట్లు తీసుకుంటున్నారు. ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా హెసిటేట్ చేయొద్దు. మరొకసారి చెప్తున్నాను, ఆ ఇన్ఫెక్షన్స్ నోట్లో పెంచుకోకండి. చీమ్ పడితే, ఇందాక వరకు కాలర్ కాల్ చేశారు అస్తమాను చీమ్ పడుతుంది, దాన్ని ఏం చేయాలి అని అడుగుతున్నారు. అస్తమాను చీమ్ పడుతుంటే అది నోట్లో పెట్టుకుంటే రోజు ఆ చీమును తింటూ ఉంటారు మీరు. అంటే కడుపులోకి ఎంత ఇన్ఫెక్షన్ తీసుకుంటున్నట్టు. అలాంటి తప్పులు ఎప్పుడు చేయకూడదు, ఇప్పటికన్నా మించిపోయింది లేదు. ఇలాంటి సమస్యలు ఎవరికన్నా ఉంటే కంఫర్టబుల్ గా మా బ్రాంచ్లకు రండి. మేము డబ్బులు తీసుకోకుండానే చూస్తున్నాము, డబ్బులు తీసుకోకుండానే ఎక్స్రే తీస్తున్నాము, డబ్బులు తీసుకోకుండానే మీకు మందులు రాసిస్తున్నాము, డబ్బులు తీసుకోకుండానే మీకు కావాల్సిన సమస్యలకు పరిష్కారాలు ఏంటో చెప్తున్నాము. ఇబ్బంది పడకుండా కంఫర్టబుల్ గా స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి వచ్చి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి.
రైట్ అండి. మగవాళ్లతో పోలిస్తే ఆడవాళ్ళలోనే దంత సమస్యలు అనేవి ఎక్కువగా ఉంటాయంటున్నారు, ఎందుకంటారు అసలు? లేదమ్మా, ఇప్పుడు ఆడవాళ్ళలో సమస్యలు ఎక్కువ ఎందుకంటే ఆడవాళ్ళు ఎక్కువ ఒత్తిడికి గురవుతూ ఉంటారు. ఇప్పుడు ఆడవాళ్ళలో హార్మోనల్ హెచ్చుతగ్గులు దశల వారీగా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఆడపిల్లలు పెద్దవాళ్ళు అవుతుంటారు, అలాంటప్పుడు హార్మోనల్ ఇబ్బందులు ఉంటాయి, డెలివరీలు అవుతుంటాయి, తర్వాత మెనోపాజ్ దశ ఉంటుంది. ఇలా శరీరపరమైన ఒత్తిడితో పాటు ఇంట్లో పనిచేయడం, బయట పనిచేయడం, రకరకాల మనుషులను హ్యాండిల్ చేయడం, రకరకాల ఒత్తిడులకు గురైనప్పుడు హార్మోన్స్ అనేవి పైకి కిందికి అంటే హెచ్చు తగ్గులు అనేవి జరుగుతాయి వాళ్ళ శరీరంలో. సున్నితమైన చిగురుల పైన వాటి ప్రభావం చాలా వరకు ఉంటుంది. అందుకే ఒక 30-35 సంవత్సరాలు దాటేసరికి ఆడవాళ్ళ ముందర పళ్ళల్లో సందులు రావడం, ముందర పళ్ళు ఎత్తి పెరగడం, సడన్ గా పళ్ళన్నీ ఎగుడు దిగుడు అంటే ఒక పండు పైకి పోదాం, కిందికి ఓ పండు, లోపలికి అలా పిచ్చి పిచ్చిగా అయిపోవడం, పళ్ళు కిందికి జారినట్టు అనిపించడం ఎక్కువగా కనపడుతుంటది. కానీ ఇదంతా టెంపరీ, అంటే పర్మనెంట్ గా వయసు పెరుగుతుంది కాబట్టి ఇట్లా అంతా జరిగి మా చిరునవ్వు పాడైపోతుంది అనుకుంటారు. అలా ఎప్పటికీ జరగదండి, అలా జరిగే అవకాశం కూడా లేదు. వాటి అన్నింటినీ సరిచేసి, ఎందుకంటే సపోర్టింగ్ స్ట్రక్చర్స్ బలహీన పడడం వల్ల, ఎముక వీక్ అవ్వడం వల్ల, చిగురులు అరిగిపోవడం వల్ల ఇలా జరుగుతుంది. దానికి సరైన చికిత్స చేసి ఆ చిగురులో ఇన్ఫెక్షన్ తీసే, ఎత్తు పెరుగుతున్న పళ్ళని వెనక్కి పంపించవచ్చు, సందులు వస్తున్న పళ్ళని దగ్గరికి జరిపి మీరు చిన్న వయసులో ఎలా ఉండేవారో అలాంటి మంచి చిరునవ్వు ప్రతి ఒక్కరికి ఇవ్వడం ఇప్పుడు 100% సాధ్యమే. సో ఎవరు కూడా వయసు అయిపోతుంది అని దిగులు పడాల్సిన పని డెఫినెట్ గా లేదు. ఏ వయసులో అన్నా అందంగా ఉండే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది, అలా ఉండే అవకాశాలు ఇప్పుడు పూర్తిగా ఉన్నాయి. సో ఇబ్బంది పడకండి, లేడీస్ అసలు ఇబ్బంది పడకండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మిమ్మల్ని కాల్ చేయండి. మిమ్మల్ని ఎలా గైడ్ చేయాలి, మీరు ఎలా హెల్దీగా ఉండాలి, మీరు ఎలా అందంగా ఉండాలి, నోటి ఆరోగ్యం ఎలా మెయింటైన్ చేసుకోవాలి, అవన్నీ కూడా మేము గైడ్ చేస్తాము. మీరు చేయవలసిందల్లా స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి రిజిస్టర్ చేసుకోవటమే. రైట్ అండి, దంత సమస్యల గురించి చాలా విషయాలు తెలియజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ హెల్త్ ప్లస్, కీప్ వాచింగ్ టీవీ తెలంగాణ గుండె చెప్పుడు.